రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రెడ్డి మండల శాఖ అధ్యక్షులు చెందుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏఎంఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, రాష్ట్ర అడ్వైజర్ చైర్మన్ బండ గోపాలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరిగే రెడ్ల మహాసంగ్రామం సభను విజయవంతం చేయాలని కోరారు. రెడ్ల మహాసంగ్రామ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా మొన్న పోయిన బడ్జెట్లో మేము రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. కాబట్టి ఈ నెల 27న మేము మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద రెడ్ల మహాసంగ్రామం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్లలో కూడా పేద పిల్లలకు అవకాశం కల్పించడానికి కేజీ టు పీజీలో భాగంగా ప్రతి నియోగవర్గానికి ఒక జనరల్ గురుకులాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రతి రైతుకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగికి ఏ రకంగా అయితే ఆరోగ్య బీమా కల్పిస్తూ ఉన్నారో ప్రతి రైతుకు 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మా డిమాండ్ల నెరవేర్చుకోవడం కోసం ఈ నెల 27న తలపెట్టిన రెడ్ల మహాసంగ్రామాన్ని ఈ ముస్తాబాద్ మండలం నుంచి చెందిన రెడ్డి కుల బాంధవులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.